हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स, सचिवालय सिबंदी मरियु इकड़ा काबोई त्वरलोने मर चाला मंद कुड़ा उद्योगालो जॉइन अवुतुन्नटुवंटि प्रति ओक्करिकि इंतवरकु मीकु एवरु नाकु तेलिसिनंत वरकैते कनक इंतवरकु ए यूट्यूब चैनल्स लोनैना లేదా మీకు ఏ ఫ్యాకల్టీ అయినా ఏ డైరెక్టర్ అయినా ఇంతవరకు మిమ్మల్ని ఈ విధంగా చెప్పినట్లుగా కూడా మీరు చూసి ఉండరు. నాకు ప్రభుత్వం దగ్గర నుంచి చక్కగా లిఖితపూర్వకమైనటువంటివి వస్తేనే నేను మీకు అన్ని విధాలుగా మంచి సలహాలు ఇస్తూ ఉంటాను. రెండో విషయంగా, మీకు లిస్టుల గురించి ఎవరైనా పాటు పడ్డారు, ఏ విషయమైనా ప్రభుత్వం దగ్గరికి చేరవేస్తున్నారంటే అది మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకే? దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా మీరు చూడండి. సచివాలయ సిబ్బంది సచివాలయాలలోనికి వెళుతున్నటువంటి కాబోయే సిబ్బంది. సో ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోవాలి ఈ విషయాలని. మీకు డౌట్ ఉందనుకో కింద కామెంట్ సెక్షన్ ఎనేబుల్ చేశాను కనుక కామెంట్ పెట్టండి. అలాగే ముందున్నటువంటి వీడియోలన్నీ మీరు చాలా క్లియర్గా మీరు చూడండి. ఒక మంచి అభిప్రాయం, ఒక మంచి సబ్జెక్టు, ఒక మంచి నడవడిక అనేది మీకు చక్కగా నేను అందిస్తూ ఉంటాను, ఓకే? దయచేసి ఎవరు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓపిక. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతి. సో వన్స్ ఒక వ్యక్తి ఒక ఉద్యోగి స్థాయిలో జాయిన్ అయిన తర్వాత తనకి సర్వీస్ని బట్టి, ఇప్పుడు 40 సంవత్సరాల్లో జాయిన్ అవ్వచ్చు, రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే కనుక 45 సంవత్సరాల్లో కూడా జాయిన్ అవ్వచ్చు, లేదా 22-23 సంవత్సరాల్లో కూడా జాయిన్ అయినటువంటి వారు కూడా ఉన్నారు. వారి సర్వీస్ని ఆధారంగా, వారి యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా, మెరిట్ ఆధారంగా వారికి చూడండి రోస్టర్ పాయింట్ ఆధారంగా ఇక్కడ 3 స్థాయిలు కనబడుతున్నాయి. అన్న, మీరు 3 స్థాయిలే వేసారేంటి? ఇది ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి. సో ఇంకా సర్వీస్ ఉందనుకో, ఏముంది గ్రేడు, మనం అలాగా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అలా ఎదురుకి వెళ్తూ ఉంటాం, ఓకే? సో ఇప్పుడు ఇక్కడ వార్డులకు పంచాయతీలకు సంబంధించింది నేను చెప్తాను. మీరు చక్కగా మేడం గారు చూస్తారు ఎక్కువగా. నాకు తెలిసి మన వీడియోలు రిటైర్డ్ అయినటువంటి జడ్జిలు గారు, రిటైర్డ్ అయినటువంటి అడ్వకేట్లు, హైకోర్టు అడ్వకేట్లు చూస్తున్నారండి వాళ్ళ, అది గుర్తుపెట్టుకోండి, ఓకే? సీరియల్గా చూడండి. ఉద్యోగము 1వ స్థాయి, 2వ స్థాయి, 3వ స్థాయి. ఇందులో వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, ఇది కేటగిరీ ఏంటిది? కేటగిరీ. సో కేటగిరీ 1 వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, కేటగిరీ 1. ఇది మొదటి స్థాయిలో. ఈరోజు నువ్వు ఈ పోస్ట్ ఏది నీకు దేంతో ఉంటుంది? జూనియర్ అసిస్టెంట్కి వెళ్తావు, ఇది నువ్వు జూనియర్ అసిస్టెంట్. సో ఇప్పుడు నీకు ఉన్నటువంటిది ఏది అంటే నువ్వు జూనియర్ అసిస్టెంట్ కేటగిరీలో ఉన్నావు. ఆ తర్వాత 2వ స్థాయిలో సీనియర్ అసిస్టెంట్ కేటగిరీలో ఉంటావు. అదనంగా 3వ స్థాయిలో రెగ్యులర్ లైన్గా వెళ్తావు. నీ సర్వీస్ ఉందనుకో చేంజ్ అవుతుంది, మళ్ళా ఈ సర్వీస్ ఉంటే చేంజ్ అవుతుంది. ఒకవేళ సర్వీస్ లేదు నువ్వు అక్కడితో రిలీవే ఇంటికి. నెక్స్ట్ 2వది వార్డ్ ఎమ్యూనిటీస్, మీకుంది కదా వార్డ్ ఎమ్యూనిటీస్. సో వార్డ్ ఎమ్యూనిటీస్ గ్రేడ్ 2 అంటుంది, వార్డ్ ఎమ్యూనిటీస్ గ్రేడ్ 2. సో గ్రేడ్ 1 ఇది, గ్రేడ్ 1. ఆ తర్వాత ఎమ్యూనిటీస్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2. నెక్స్ట్ వర్క్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 1. వర్క్ ఇన్స్పెక్టర్ ఇక్కడ చూడండి, వార్డ్ ఎమ్యూనిటీస్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 2వ స్థాయి. నెక్స్ట్ 3వ స్థాయిలో వర్క్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 1. నెక్స్ట్ 3వది చూడండి, వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ, వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ. సో ఇది గ్రేడ్ 1, ఇది మొదటి స్థాయి, ఇది గ్రేడ్ 1. 2వ స్థాయి ఇక్కడ చూడండి, హెల్త్ శానిటేషన్ గ్రేడ్ 2, హెల్త్ శానిటేషన్ గ్రేడ్ 2. తర్వాత 3వ స్థాయి హెల్త్ శానిటేషన్ గ్రేడ్ 1, హెల్త్ శానిటేషన్ గ్రేడ్ 1లోకి వెళ్తున్నారు. సో ఇది వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీకి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు మీరు గుర్తెట్టుకోవాలా, ఎవరైతే చేస్తున్నారో మీరు గుర్తెట్టుకోవాలా, ఓకే? నెక్స్ట్ తర్వాత రండి, వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్. ఇప్పుడు నేను వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్లో ఉన్నానుకో, నా స్థాయి చూడండి ఇక్కడ. వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ మేడం రఖీబా గారు,
వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ అయితే మీకు ఇప్పుడు మొదటి స్థాయిలు ఏంటి, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, ఇది వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, ఈ పొజిషన్లోకి వెళ్తావా. నెక్స్ట్ రెండో స్థాయిలో జూనియర్ అసిస్టెంట్, చూసారా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కేటగిరీలోకి వెళ్తావు. ఇక్కడ రెండో స్థాయి ఇది సీనియర్ అసిస్టెంట్లోకి ఇది, కానీ మూడో స్థాయికి వచ్చేప్పటికి సీనియర్ అసిస్టెంట్. ఎవరాళ్ళు, వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్, ఎవరు వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్. నెక్స్ట్ వార్డ్ ప్లానింగ్, సో వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డ్ ప్లానింగ్ రెగ్యులేటర్ సెక్రటరీ. ఇది చూడండి గ్రేడ్ టూ కదా, సో ఇప్పుడు గ్రేడ్ వన్, నెక్స్ట్ గ్రేడ్ టూ, నెక్స్ట్ టీపీపీపీ. ఇందులో గ్రేడ్ వన్లోకి నువ్వు మారుతున్నావు. ఇది వార్డ్ ప్లానింగ్, వార్డ్ ప్లానింగ్ నాకు తెలిసి రావులపాలెం తెలుగు మాస్టర్ వారి అబ్బాయి తూర్పుగోదావరి, వాళ్ళ అబ్బాయికి మంచి ఛాన్స్ ఉంది, వీరభాస్వరం అనుకుంటే వాళ్ళు, అందుకే నాకు గుర్తుంది. నెక్స్ట్ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ అనా మేడం గారు, చూడండి వార్డ్ వెల్ఫేర్, వార్డ్ వెల్ఫేర్ కరెంట్ వచ్చింది, ఓకే వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ. చూడండి మొదటి స్థాయి గ్రేడ్ వన్, మొదటి స్థాయి గ్రేడ్ వన్, రెండో స్థాయి అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇది రెండో స్థాయి, మూడో స్థాయి ఇక్కడ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లోనే, ఇక్కడ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా టౌన్, టౌన్ అన్నమాట, ఇప్పుడు టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్, టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్, టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ టౌన్, ఓకే. నెక్స్ట్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్, ఇప్పుడు మన పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు చూసారా, ఇప్పుడు గ్రేడ్ ఫైవ్లో ఇక్కడ ఉన్నారు పోస్ట్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్, ఇప్పుడు వీళ్ళ పదోన్నతి గ్రేడ్ ఫోర్, పదోన్నతి గ్రేడ్ త్రీ, పదోన్నతి గ్రేడ్ టూ. సో ఇప్పుడు మన రమేష్ గారు ఉన్నారు, అలాగే మొక్కపాటి వెంకటేష్ గారు ఉన్నారు, వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ సర్వీస్ ఉంటుంది కాబట్టి చూడండి వెల్ ఎడ్యుకేటెడ్, నాకు చాలామంది ఉన్నారు, నేను అంటే నాకు తెలుసున్నంత వరకు నీకు కొంతమంది చెప్తాను, ఇంకా చాలామంది ఉన్నారు మంచి, ఇది మంచి సబ్జెక్ట్ కలిగినటువంటి, మంచి నాలెడ్జ్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు గ్రేడ్ టూ వరకు వెళ్ళి, నెక్స్ట్ గ్రేడ్ వన్, ఆ తర్వాత తర్వాత గ్రేడ్ వన్ తర్వాత ఏముంటుంది, గెజెట్ టూ, అంతే. సర్వీస్ని బట్టి ఉంటుంది, వారి ప్రతిభను బట్టి ఉంటుంది, వారి రోస్టర్ విధానాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఎనిమిది చూద్దామండి. ఎనిమిది చూస్తే పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ అంటాం, ఏది డిజిటల్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ బాగా గుర్తెట్టుకుంటు సుమా, డిజిటల్ అసిస్టెంట్. సో ఇప్పుడు ఇదన్నీ సిక్స్త్ కదా, ఇదిగో ఐదు పంచాయతీ సెక్రటరీ, ఆరు డిజిటల్ అసిస్టెంట్. సో ఇప్పుడు డిజిటల్ అసిస్టెంట్ కాస్త ఏమవుతున్నాడు, పదోన్నతులు వస్తే పదోన్నతి వచ్చినప్పుడు ఏమంటే ఇవన్నీ ప్రొఫెషనల్ పీరియడ్ కంప్లీట్ అవ్వాలా, డిపార్ట్మెంటల్ టెస్ట్లో అన్నీ క్వాలిఫై అవ్వాలా, ఏ వర్క్ నేమ్ ఇచ్చారు, అర్థమైందా, వర్క్ నేమ్ ఎవరు అయిపోయిందమ్నా, నేను 4 సంవత్సరాలు చేశాను, 6 సంవత్సరాలు చేస్తే కాదు, డిపార్ట్మెంటల్ టెస్ట్లను క్వాలిఫై అవ్వాలా, నీ ప్రొఫెషనల్ పీరియడ్ కంప్లీట్ అవ్వాలా, నీవి అన్నీ అవ్వకుండా నేను ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ ప్రొఫెషనల్ పీరియడ్ అవ్వకపోయినా, డిపార్ట్మెంటల్ టెస్ట్లను నువ్వు క్వాలిఫై అవ్వకపోయినా, నువ్వేమి వెళ్ళావు, ఏ స్థాయిలో ఉండవు, ఇంకెక్కడ ఉంటావు, అర్థమైందా, అది మాత్రం గుర్తెట్టుకోండి. కండిషన్స్ ఉంటాయి, బండి కొన్నప్పుడు మన టీవీలో యాడ్ వస్తుంది, మా బండి లీటర్కి 120 కిలోమీటర్లు వెళ్తుంది, అది చెప్పినట్టుగానే వెళ్తుంది, కానీ కింద కండిషన్స్ అప్లై, కింద కండిషన్స్ ఉంటాయి, ఏమనుంటుంది కింద కండిషన్స్లో, నేను చెప్పినట్టుగా బండి వెళ్ళాలి, నేను చెప్పినట్టుగానే ఆ బండి గోతుల్లో పడకూడదు, నేను చెప్పినట్టుగా రోడ్డు అలాగే ఉండాలి, ఇన్ని రింగులేసి ఉండాలని చెప్తాడు, అలా అయితే వల్ల అవుతుందా, ఫారెన్ రోడ్స్. అలాగే నువ్వు మొబైల్ కొన్నప్పుడు మొబైల్ ఈ ఫోను సో 5000 mAh బ్యాటరీ కెపాసిటీ కలిగింది, దాదాపుగా ఒక్కసారి నువ్వు ఛార్జింగ్ పెడితే 2 రోజులు దాదాపుగా 48 గంటల వరకు కూడా ఆఫ్టింగ్ లేకుండా ఇవన్నీ వస్తుంది, కానీ కింద కండిషన్స్, ఈ సాంగ్స్ అనకూడదు, ఆ వీడియో చూడకూడదు, ఇవన్నీ పెడతా ఉంటాడు, అర్థమైందా. అలాగే ఇక్కడ మనకి కండిషన్స్ కూడా ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి, ప్రతిదీ కండిషన్స్, ఏ ఎగ్జామ్కైనా ఏ ఉద్యోగానికైనా ఇంక్లూడింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్టర్ ఆన్ ప్రైవేట్ సెక్టర్ ఎనీథింగ్ బడీ, దేంట్లో అయినా సరే కండిషన్స్ అప్లై, కండిషన్స్ అప్లై లేకుండా జరగదు. సో ఇప్పుడు ఇక్కడ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఒక కండిషన్, డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేది ఒక కండిషన్, నువ్వు అవి క్వాలిఫై అయితేనే పదోన్నతులు, లేకుండా రావు, 100% రావు. సో పంచాయతీ సెక్రటరీ గ్రే డిజిటల్ అసిస్టెంట్ గ్రేడ్ ఫైవ్ మొదటి స్థాయి, రెండో స్థాయి గ్రేడ్ ఫోర్, తర్వాత గ్రేడ్ త్రీ. సర్వీస్ ఉందనుకో, సర్వీస్ ఉంటే కనుక ఏమవుతుంది, గ్రేడ్ టూలోకి వెళ్తావు, అంతే. మహిళా కానిస్టేబుల్, ఇదిగోండి మహిళా కానిస్టేబుల్, మహిళా సంరక్షణ అధికారి. సో ఇప్పుడు ఏమవుతుంది, మొన్న ఇచ్చారుగా ఆల్రెడీ మనకి 59 జీవో కూడా వచ్చిందిగా, మహిళా కానిస్టేబుల్కి హెడ్ కానిస్టేబుల్, సచివాలయంలో హెడ్ కానిస్టేబుల్ అన్నమాట. సో ఇది
మీరు తెలుసుకుంటారో పది మందికి మీరు తెలియపరుస్తారో అదంతా మీ చిత్తం మీ ఇష్టం. దయచేసి ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ చక్కగా ఇన్ని విషయాలని నాకు వచ్చే ప్రతి విషయాన్ని మీకు పూర్తి స్థాయిగా అన్ని వివరణలతోనూ వివరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా చక్కగా మీకు అన్ని విషయాలని నేను అందిస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఓకేనా, ఇంకా డౌట్ ఏమంటే కింద కామెంట్ రూపంలో పెట్టండి, చక్కగా నేను ప్రతిదీ మీ కొరకు నేను తెలియజేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.